అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో కేసులో ముమ్మరంగా విచారణ కొనసాగుతుంది నిన్న రెండో రోజు విచారణలో కొంత పురోగతి సాధించినట్లు అధికారులు చెప్పారు అనుమానితుడు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు ఈ తనిఖీల్లో మాధవరెడ్డి ఇంట్లో రెండు బస్తాల దస్త్రాలను సీజ్ చేశారు అధికారులు మాధవరెడ్డికి దర్యాప్తు తీరుపై లీకులు రావడంతో ఆయన పరారయ్యాడని తెలుస్తోంది అధికారుల దర్యాప్తుకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ సహకరించడం లేదు అగ్ని ప్రమాదానికి ఇంజన్ ఆయిల్ వాడినట్లు అనుమానాలు కలుగుతున్నాయి అసలు ఇంజన్ ఆయిల్ ఎందుకు వాడారు అని దానిపై పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు ఆర్డీఓలు హరిప్రసాద్ మురళి ఫోన్లు సీజ్ చేశారు దర్యాప్తు బృందాలు దర్యాప్తులో భాగంగా పదకొండు మండలాల్లో రికార్డులను సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో తగలబెట్టిన ఫైళ్లలో తొంభై తొమ్మిది శాతం దస్త్రాలను తిరిగి సమీకరిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు చూస్తున్నాం అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ కేసులో ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది నిన్న రెండో రోజు విచారణలో కొంత పురోగతి సాధించినట్లు అధికారులు చెప్పారు అనుమానితుడు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని దామోదర్ లైవ్ దామోదర్ చెప్పండి విచారణ వచ్చింది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎంఎన్ఆర్ఏ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది దీంతోపాటు ఏదైతే ఇందులో నిందితులుగా భావిస్తున్న ఏడు మందిని పోలీసులు అదుపులో ఉన్నారు ఆర్డీఓలు ఏదైతే మురళి అదేవిధంగా హరిప్రసాద్ను ప్రస్తుతం వారి ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుని పోలీసు పోలీసుల నియంత్రణలోనే వారి ఉంచుకున్న పరిస్థితి అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారో అయితే అతను సహకరించడం లేదని కూడా తెలుస్తుంది మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ కేసుకు సంబంధించి కీలకమైన సాక్ష్యాధారాలు పోలీసులకు లభ్యమైనట్లు తెలుస్తుంది మాధవరెడ్డి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడుగా భావిస్తున్న మాధవరెడ్డి అనేక భూదందాలు కొనసాగించాడు ముఖ్యంగా అతను బినామీదారుగా వ్యవహరించడంతో పాటు మంత్రి పెద్దిరెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించిన ఆస్తుల వ్యవహారాలన్నీ సెటిల్మెంట్ చేయడంలో ఇతను కీలక పాత్ర వహించడం తెలుస్తుంది ఇతన్ని రెండు రోజులుగా సిఐడి పోలీసులు తమ అదుపులో ఉంచుకుని విచారిస్తున్నారు దీంతోపాటు అతని ఆస్తులకు సంబంధించి సుమారు రెండు బస్తాల దస్త్రాలను కూడా సీజ్ చేసినట్లు సమాచారం దీంతోపాటు అతని ఎవరైతే అతనితో అనుకూలంగా పనిచేశారో వారందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం అయితే కొంత ఇక్కడ కింది స్థాయి సిబ్బంది పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న పనిచేస్తున్న వారు కావడంతో మొత్తం లీకులు ఇస్తున్నారు ముందుగానే ఏదైతే అటు కడప నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు అధికారులకు పూర్తి స్థాయిలో సహకారం అందించడం లేదని కూడా తెలుస్తుంది మొత్తం మీద అయితే భూ కమిషనర్కు సంబంధించి స్పెషల్ సెక్రటరీ అయిన సిసోడియా వచ్చాడో ఆయనతో పాటు ఏదైతే ఇద్దరు అధికారులను కీలక బాధ్యతలు అప్పగించారు చిత్తూరు అదేవిధంగా తిరుపతి జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకంగా ఏదైతే దసరాలు కాలిపోయిన దానికి సంబంధించి రికవరీకి సంబంధించి వీరిని ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు అప్పగించారు వారు నిన్న సాయంత్రం నుంచి వారి పనిలో నిమగ్నమైన పరిస్థితి మొత్తం మీద తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి మాధవరెడ్డితో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం ఉంది మరోవైపు ఇప్పటికే రెడ్డి అదుపులో ఉన్నారు అతని ఆస్తుల వివరాలను పూర్తిగా స్వాధీనం చేసే వివరాలన్నీ సీజ్ చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా తమ్మలపల్లి నియోజకవర్గంతో పాటు పీలేరు పుంగనూరు మదనపల్లి ఈ నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు జరిగిన రికార్డుల వివరాలన్నీ మొత్తం సేకరించినట్టు తెలుస్తుంది దీంతోపాటు ఏదైతే నేను తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు మొత్తం సీజ్ చేసి తెప్పించుకున్నట్టు తెలుస్తుంది అయితే ఎవరైతే పట్టాలిచ్చారో ఆ కుటుంబ సభ్యుల వివరాల కోసం వెళ్ళిన శివ ఆర్టీఓలకు కానీ తహసీల్దార్లకు కానీ ఆ కుటుంబ సభ్యులు ఎవరు కనిపించకపోవడం వారంతా బినామీదారులుగా గుర్తించడం అవి నకిలీ ఏదైతే నకిలీ సంతకాలతో వీరిని పట్టాఫారాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొంత పురోగతి సాధించినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఇటు ఇంజన్ ఆయిల్ను అక్కడ వాడినట్లు పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాడకుండా ఇంజన్ ఆయిల్ను వాడినట్టు తెలుస్తుంది ఆదృశ్యకంగా ఇంజన్ ఆయిల్ అక్కడ తెచ్చిపెట్టాము అందువల్ల అక్కడ ప్రమాదంలో ఏమైనా ప్ర ఇది కూడా కలిసిపోయిందని చెప్పడానికి వీలుగా సాక్ష్యాలు భవిష్యత్తులో సాక్ష్యాలు లేకుండా ఉండడానికి వీలుగా ఈ ఆయిల్ ద్వారా ఈ మంటలు వ్యాప్తి చెందడానికి కారణమైనట్టు తెలుస్తుంది అయితే సీనియర్ అసిస్టెంట్ తేజ్ గౌతమ్ తేజ మాత్రం పోలీసులకి ఏమాత్రం సహకరించడం లేదు అతనే ముఖ్యంగా కీలక పాత్రధారిగా చెప్తున్నారు పెద్దరేడు పొంగనూరు నియోజకవర్గానికి చెందిన ఇతను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి ఇతన్ని డిప్టేషన్ మీద రెవెన్యూ తీసుకొచ్చి రెవెన్యూలో ఏదైతే ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ వన్కి సంబంధించిన రిక విభాగానికి ఇతన్ని ఇన్ఛార్జిగా నియమించారు ఇతను మొత్తం ఈ మదనపల్లి సబ్ డివిజన్ గతంలో ఏదైతే ఐటో ఆరు నియోజకవర్గాలకు సంబంధించి సబ్ డివిజన్ ఇక్కడ ఉండేది ఆ తర్వాత నా మూడు నియోజకవర్గాలకే పరిమితమైంది అయితే మొత్తం మీద రెండు వేల ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అతనే కొనసాగుతుండటంతో మొత్తం వ్యవహారమంతా ఇతని చేత నడిపించారని తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఏదైతే అసైన్ ల్యాండ్స్ను ఎన్ఓసి సర్టిఫికెట్లు ఇవ్వడంలో కీలక పాత్రధారి ఇతనేనని తెలుస్తుంది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మధ్యకాలంలో ఐదు సంవత్సరాల పాటు ఏదైతే ట్వంటీ టూ వన్కు ఇచ్చిన క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఎన్ఓసి సర్టిఫికేట్లో మొత్తం వ్యవహారాలని బయటకు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈ విధంగా మొత్తం ఏకంగా ఈ మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో సుమారు ఏడు వేల ఎకరాలకు పైగా ఎన్ఓసి సర్టిఫికెట్ ఇచ్చి రిజిస్ట్రేషన్లు కూడా చేసినట్టు తెలుస్తుంది ఒక ఆర్డీఓ మురళిని ఏకంగా ఏడు వందల ఫైల్స్ పై సంతకాలు చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని కీలకంగా తీసుకున్నారు ఆర్డీఓ మురళితో మురళి హరిప్రసాద్ యొక్క ఫోన్లు సీజ్ చేశారు వాటి డేటాను కూడా పరిశీలిస్తున్నారు దీంతోపాటు గూగుల్ టెక్ ద్వారా మొత్తం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిధిలో ఆ రోజు ఒక వారం రోజులుగా ఎవరెవరు సంచరించారు వారి వివరాలు ఏమిటి అన్న విషయాలను కూడా తెలుసుకుంటున్నారు మరోవైపు రైతులు కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది తమ భూముల రికార్డులు మొత్తం కాలిపోతే ఇప్పటికే వివాదాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతూనే ముఖ్యంగా తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించి వాటి వివరాలు ఏ విధంగా బయటికి తెస్తారో అంటూ నిన్న సబ్ కలెక్టర్ కార్యాలయం ఉద్యోగం వచ్చి రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేసిన పరిస్థితి మొత్తం మీద అయితే పరిశోధన కొనసాగుతుంది అటు క్లోజ్ టీమ్స్తో పాటు ఫోరెన్సిక్స్ బృందాలు అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఇటు ట్రాన్స్కో అధికారులు దీంతో పాటు రెవెన్యూ అధికారులు మొత్తం అన్ని శాఖల అధికారులు ఈ పరిశోధనలో పాల్ పంచుకుంటున్న పరిస్థితి ఏర్పడింది దీంతోపాటు ఏదైతే ఏఎస్పి రాజ్ కమల్ ఆధ్వర్యంలో పది మంది పోలీసు బృందాలు దర్యాప్తును చేస్తుండగా ఐదు మంది రెవెన్యూ బృందాలు రికార్డుల రిక రికవరీ కోసం ప్రయత్నిస్తున్నారు మొత్తం మీద అయితే ట్వంటీ టూ ఏ విభాగానికి ట్వంటీ టూ ఏ విభాగానికి సంబంధించిన రికార్డులే మొత్తం కాలిపోయాయి పాటు ఈ విషయాలకు అన్నిటికీ సంబంధించి ఖచ్చితంగా రికవరీ సాధిస్తామంటూ మంత్రి చెప్పడం విశేషము ఎంఎన్ఆర్